మన కావలిలో, మన నెల్లూరు జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసే కడలి తరంగాన్ని మించిన జన ప్రభంజనం ఈ రోజు నా ఎదుట కనిపిస్తా ఉంది. ఇసుక వేసినా కూడా రానంతగా మంచి చేసిన మనమందరి ప్రభుత్వానికి మద్దతుగా, మోసగాళ్ల కూటమికి వ్యతిరేకంగా, పేదల భవిష్యత్తుకు అండగా ఈ జిల్లా మొత్తం సిద్ధం సిద్ధం అని అంటోంది. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి, ఆ మంచి అందుకున్న కోట్ల ప్రజానికం అడుగడుగునా కూడా నీరాజనాలు పడుతోంది. అవతలి పక్షంలో తోడేళ్లుగా మోసగాళ్ళగా ఉంటున్న వాళ్ళంతా కూడా కుతంత్రాలు చేస్తూ ఉన్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారు. వారి కుతంత్రాలకు, వారి కుట్రలకు మనందరి జైత్ర యాత్ర, వారందరికీ వ్యతిరేకంగా సిద్ధం సిద్ధం అంటూ లక్షల సింహాలు గర్జిస్తూ ఉంటే వస్తా ఉన్న శబ్దం సిద్ధం సిద్ధం. వచ్చే 5 ఏళ్లలో మన రాష్ట్ర భవిష్యత్తును, వచ్చే 5 ఏళ్లలో మన పేదల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరగడానికి ఇక కేవలం 5 వారాలు మాత్రమే గడువు ఉంది. ఈ ఎన్నికలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు, ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు, ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ జగన్, మీ బిడ్డ పేదల పక్షం, ప్రజల పక్షం అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ యుద్ధంలో పేదల పక్షాన మీ బిడ్డుంటే, ఈ యుద్ధంలో అటువైపున చంద్రబాబు దత్తపుత్రుడు, వీరిద్దరికీ తోడు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, వీళ్ళు మాత్రమే సరిపోరు అని ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ఒక జాతీయ పార్టీ అయితే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ మరొక జాతీయ పార్టీ అయితే, వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక సందర్భాలలో మన ప్రజలను, మన పేదలను మోసం చేసిన వ్యతిరేక పక్షం చంద్రబాబు నాయుడు గారి పక్షం. మరి ఇలాంటి సందర్భాలలో మే 13న జరగబోయే సంగ్రామంలో ఇంటింటికి మంచి చేసిన మనందరి ప్రభుత్వం, మనందరి పార్టీ, మనందరి ప్రభుత్వానికి, మనందరి పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా, ఇంతకు ముందే నేను చెప్పా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని చెప్పి, ఈ ఎన్నికల్లో మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, అవ్వా తాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, వృత్తి వర్గాలు,
మూడు ప్రాంతాలు వీరందరి ప్రయోజనాలను రక్షించుకునేందుకు జరిగిన మంచిని కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతాను. ధర్మాన్ని గెలిపించడం కానీ ధర్మాన్ని గెలిపించడం కొరకు విశ్వసనీయతను కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతాను. ఈ 2024లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో మోసం, అబద్ధాలు, వెన్నుపోట్లు, కుట్రలు ఈ పాత్రలన్నీ కూడా కలిపితే, అంటే సినిమాలో విలన్ క్యారెక్టర్లకు ఉన్న విలన్ క్యారెక్టర్లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ గురించి కాస్త మాట్లాడుకుందామా? పుట్టే ఆ కొత్త క్యారెక్టర్ ఆ చంద్రబాబుని గత నాలుగు నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చా. గత నాలుగు నెలలుగా అడుగుతూ ఉన్నా ఈ ప్రశ్నలు. అయ్యా, 14 ఏళ్ళు సీఎంగా చేశావు, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు, మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా?